రామచరణ్ గారికైనా అర్జున్ గారికైనా అందరికి కూడా అభిమానులు ఉన్నారు నేను కాదని అన్నను కానీ రాజకీయాల్లో మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చక్కగా ఆదరించొచ్చు కానీ రాజకీయాల్లో మీరు పని చేయరు రాజకీయమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు ఒక స్థిరత్వం లేదు రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో మీకు స్థిరత్వం లేదు రాజకీయ పార్టీ స్థాపించిన ఏ వ్యక్తి అయినా కూడా నా ఎజెండా ఇది ప్రజల కోసం నేను వచ్చాను అన్నప్పుడు ప్రజా అవసరాల మీద మాట్లాడాలి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు వ్యక్తిగతమైన అంటే దిగజారుడు అది నాకు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే నిన్న కేవలం చంద్రశేఖర్ రెడ్డి జపం చేయడానికే పవన్ కళ్యాణ్ గారి సభ ఇది ఆయన ఏదో వీధుల్లో తిప్పుతాను చంద్రశేఖర్ రెడ్డి సుమారుగా 3 దశాబ్దాలుగా అధికారంలో ఉండి అక్కడ 2009 లో ప్రజాభిమానాన్ని చూరగొని ఆయన కులపరమైనటువంటి రోడ్లు లేవే అక్కడ అభిమానులైనటువంటి అన్ని సామాజిక వర్గాల వారు కూడా చంద్రశేఖర్ రెడ్డి అభిమానులు ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి అంటే ఒక నమ్మకం ఉంది అక్కడ అటువంటి చంద్రశేఖర్ రెడ్డి మీద మీరు కేవలం ఏదో మీరు విన్నటువంటి స్క్రిప్ట్ రాసుకున్నటువంటి ఆరోపణలు చేయటం వల్ల కాకినాడ పట్టణాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాడే అది మీకు కానరావటం లేదు ఏదో ఫ్లెక్స్ అది చాలా చీప్ కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారు మీ స్థాయికి నేను అనుకున్నాను చాలా హుందాగా మాట్లాడతారు మీరని కానీ స్థాయి తగ్గిపోయి మాట్లాడారనేటువంటిది అభిప్రాయం జగన్ మోహన్ రెడ్డి గారు ఇవాల దేశానికే ఒక దిక్చూచిగా ముఖ్యమంత్రిగా ఉన్నాడే అంటే మీరు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు చెప్తాడు స్క్రిప్ట్ జగన్ మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అసాసినేషన్ కోసం చంద్రబాబు నాయుడు 2012 నుంచి ప్రయత్నించాడు 12 నుంచి ఎన్ని రకాల ఆరోపణలు చేశాడు ప్రజల నిజం తెలియదు అనుకున్నావా ప్రజల నిజం తెలుసు కదా 12 నుంచి లక్ష కోట్ల దోపిడీ జరిగిందని జగన్ మోహన్ రెడ్డి గారు పెద్ద క్రిమినల్ అని రకరకాల ఆరోపణలు చేస్తారే కదా 151 సీట్లు వచ్చాయి ఇవాళ మీరు చేసే ఆరోపణలో నేను చెప్తున్నాను 175 సీట్లు వస్తాయి మీ ఆరోపణలో పసలేదు మీ ఆరోపణలో వాస్తవం లేదు మీరు మహిళల గురించి మాట్లాడే సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మహిళల పట్ల మీ ప్రవర్తన ఎలా ఉందో మీరే ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి మీరు ధర్మానికి ప్రామాణికమైనటువంటి రామాయణాన్ని ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకు మనం పుస్తకాలు చదివిన తర్వాత ఆచరించి పుస్తకాలను మనం చదివాం దాన్ని అనుభవంతో ఆచరించి ఆదర్శంగా ఉండాలి అదే నాకేమీ వర్తించదు ఎదటి వాడికి చెప్పడానికి ఇవన్నీ ఉన్నాయనేటువంటి అభిప్రాయం మీకు ఉంటే దురదృష్టం అది ఈ ఆరోపణల జోలికి నేను వెళ్ళను మీరు కాకినాడ పట్టణంలో చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ జిల్లాలో కుల రాజకీయాలు అనేటువంటి మాట మరిచిపోయారు కుల రాజకీయాలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేనటువంటి పదం ఆయన ఒకటే ఎజెండా కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు పార్టీ లేదు తెలుగుదేశం మాదిరి నా పార్టీకి ఓటు వేస్తేనే పథకాలు పొందుతానన్నటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు కష్టం వస్తే పేదవాడికి సహాయం చేయటమే నా ప్రభుత్వ లక్ష్యం అనుకుని పనిచేసేటువంటి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం వాళ్ళ చేత కీర్తింపబడుతున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ అపోజిషన్ వాళ్ళు కూడా హాఫ్ ది రికార్డ్ మాతో మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ టాప్ ఇన్ ది కంట్రీ సామాజిక న్యాయం అందరూ ఉద్యమాలు చేశారు లేకపోతే పోరాటాలు చేశారు వారందరూ సాధించలేనటువంటి ఆ మహోన్నతులు మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ ఇత్యాది వారందరూ కూడా ఏదైతే ఆలోచించారో దానికి అనుగుణంగా ఈరోజు పాలన సాగుతుంది నాయన అన్ని వర్గాలకి కూడా సమాన అవకాశాలు వస్తున్నాయి అటువంటి పాలన గురించి మీరు మాట్లాడితే ప్రజలు ఎలా నమ్ముతారని మీరు రాజకీయాలు ఎంచుకున్నది కేవలం చంద్రబాబు నాయుడిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా ఉంచాలి ఇప్పుడు అదే కామెంట్ వచ్చింది మీరు నిజంగా రాజకీయాల్లో
ప్రజా క్షేమాన్ని కోరుకునేవారైతే చంద్రబాబు నాయుడు పాలించిన 5 సంవత్సరాల కాలం ఈ ప్రజలకు జరిగినటువంటి తీవ్ర నష్టం గురించి ఒకసారి మననం చేయండి తీవ్ర నష్టం గురించి ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి కారణం ఆ రోజు మీరు చేసినటువంటి ఆ రోజు మీరు పోటీలో లేరు 14లో మీరు పోటీలో లేరు లేని కారణం చేత చంద్రబాబు నాయుడు గెలిచాడు 14 19 ఎంత తీవ్రమైనటువంటి నష్టం చేశాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని తాకట పెట్టాడు ఒక రాత్రి స్పెషల్ ప్యాకేజ్ అన్నాడు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ఓటుకు నోటు కోసం తీవ్రమైనటువంటి అన్యాయం ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిందని అంటే చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఓటుకు నోటు వల్ల ఉమ్మడి రాజధాని వదిలి రాత్రికి వచ్చి కేవలం కమిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడే దాని గురించి ఎందుకు నువ్వు ఆత్మపరిశీలన చేయి మీరు రాజకీయాల్లోకి రావడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి జరగలేదు కదా చెడు జరిగింది ఎందుకు మీరు గుర్తించలేకపోతున్నారు మీరు శాసనసభలోకి వచ్చి మాట్లాడేస్తారా ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ మాట్లాడటం రాదా అందరూ మాట్లాడుతున్నారు కదా మంచిని మెచ్చుకోలేని వాడు మంచిని కంటగింపుగా చూసేవారు ఈ రకమైనటువంటి ప్రజ ఏదైతే ప్రగల్పాలు నేనంటారు మీరు ప్రగల్పాలే పలుకుతున్నారు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని రానివ్వను ఏమండి ఈ రాష్ట్ర ప్రజలు వారి యొక్క మనోభావాల్ని అర్థం చేసుకున్న నాయకుడు మాకు దొరికాడు దొరికిన నాయకుడు పాలనలో మేము సురక్షితంగా ఉన్నాం అంటే ఏదో ఒక లెక్కలు తీసుకొస్తున్నావో లెక్కలు చూపిస్తున్నావో ఆనాటి కంటే ఈనాడు ఖచ్చితంగా అన్ని రంగాల్లోనూ కూడా ఈ రాష్ట్ర ప్రగతి ఉంది అన్ని రంగాల్లోనూ ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ దిశ ఎట్లాంటి తీసుకురావడం ద్వారా జరుగుతున్నటువంటి మేలు గురించి నీకు అర్థం కావడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు